హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాం. సో హైదరాబాద్కి ఈరోజు ట్రావెల్ చేయడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే, సో నేను ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నానో, సో కంపెనీ యానివర్సరీ అనమాట, 4th anniversary. సో 4th anniversary అని చెప్పి చిన్న సెలబ్రేషన్ అయితే ఉంది. సో సెలబ్రేషన్ కొరకు మేమైతే అందరం హైదరాబాద్ ట్రావెల్ అయితే చేస్తున్నాం. సో ప్రజెంట్ మేమందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కనుక సో తప్పట్లేదు సో హైదరాబాద్ ట్రావెల్ చేద్దామని. సో మ్యాక్సిమం అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కనుక చాలా డేస్ తర్వాత మళ్ళీ అందరిని కలుస్తాం. సో ఈ యొక్క వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. బై బై. ఇట్లా మనమైతే సోంపేట రైల్వే స్టేషన్ జరుగుతున్నాం. ఇది సోంపేట రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్ వ్యూ ఇది చూస్తున్నారు కదా. సో మనమైతే ఈరోజు విశాఖ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం. అది భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు వెళ్తుంది. కాకపోతే మన సోంపేటలో అయితే బోర్డింగ్. సో మనమైతే ట్రావెల్ చేస్తుంది సెకండ్ ఏసీ 2 టైర్. యాక్చువల్గా అయితే ట్రైన్ రైట్ టైం 11:41, కానీ ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది. సో ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. ఎండ్ అయితే బీభత్సంగా ఉంది. సో తప్పదు కదా. ఇప్పుడైతే ఆన్ ద ప్లాట్ఫామ్ మనకు వస్తుంది చెన్నై సెంట్రల్ కలకత్తా మెయిల్ ఎక్స్ప్రెస్ ఇది. సో మెయిల్ సూపర్ ఫాస్ట్ ఇది చూస్తున్నారు కదా. ఉంది కదా. సో అదే చెన్నై సెంట్రల్ మెయిల్ అంటారు, లేదా కార్మండల్ అంటారు. సో రీసెంట్గా ఏదైతే మనకి కార్మండల్ ఎక్స్ప్రెస్ అయితే యాక్సిడెంట్ అయిందో, సో ఆ ట్రైన్ ఇది కాదు. సో ఆ ట్రైన్ కార్మండల్ అని, ఇది కూడా కార్మండల్ అని. ఇది కూడా చెన్నై సెంట్రల్ నుంచి ప్రజెంట్ అయితే ఇది కలకత్తా వరకు వెళ్తుంది. సో హౌడా అంటే కలకత్తా వరకు వెళ్తుంది. ఆల్రెడీ ఇది 18 మినిట్స్ లేట్ ఉంది ట్రైన్. సో నాకు తెలిసి మ్యాక్సిమం రైట్ టైంలో ఉన్నట్టే, 18 మినిట్స్ లేట్ అంటే పర్లేదు. ఇక్కడికి గ్రీన్ సిగ్నల్ పడ్డది. బాయ్ బాయ్. సో ఇది కనబడుతుంది కదా ఈ కోచ్, ఇది హంసఫర్ కోచ్. మేబీ కోచ్ సరిపోతుంది అని పెట్టాడేమో. ఇంకో ట్రైన్ వచ్చింది, ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది కూడా భువనేశ్వర్ నుంచి వైజాగ్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. దీంట్లో క్రౌడ్ ఫుల్ ఉండేవారు, కాకపోతే ఇంకో ట్రైన్ వేసాడు బరంపూర్ నుంచి. సో కనుక దీనికి కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంటారు. అంతా జనరల్ కంపార్ట్మెంట్సే, ఒక్కటే మాత్రం ఏసీ ఉంటుంది, అది కూడా చైర్ కార్. మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో మరికొద్ది క్షణాలు వస్తుందని చెప్పేసి, సో ఆ కొద్ది క్షణాలు ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నా. వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫ్రమ్ లాస్ట్ 30 మినిట్స్. మార్నింగ్ సరిపోయినట్టు మధ్యాహ్నంకి నైట్కి అన్నిటికీ ఫుడ్ అయితే పార్సల్ చేంజ్ చేసుకుందాం ముంజాగ్రత్తగా. సో ఇది భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రావెల్ చేస్తా. నాయన హాఫ్ అన్ అవర్ లేట్ చేసావు ఈసారి. మనది A1 కోచ్, B10. ఓ చాలా బ్యాక్ లా ఉంది. గుడి దగ్గరికి వెళ్ళిపోలేము అక్కడ. పదం పదం పదం. ఇక్కడ మనకి 3 మినిట్స్ ఆఫ్ సైడ్ అనుకుంటా, ఐ థింక్ B4, B1. అయ్యో A4 స్టార్ట్ అయ్యిందే, నేను ఇంకా ముందుకెళ్ళాలి. సో ఇది A4 అంటే ఇక్కడ నుంచి సెకండ్ ఏసీ స్టార్ట్ అవుతుంది. సో మంది A1. బాయ్ వచ్చేసాం వచ్చేసాం. ఇంకో ఫైనల్గా మన A1కి అయితే వచ్చేసాం. ఇంకా సెకండ్ ఏసీ కోచ్ ఇలా ఉంటుంది. సో మన సీట్ నెంబర్ 11, ఇదే మన సీటు సైడ్ లోవర్. సో చక్కగా ముందు పెట్టేద్దాం. ఇంకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. సో స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా అయితే 12:25, 12:30 స్టార్ట్ అయింది. సో అదే మన సీటు సైడ్ లోవర్. 2 టైర్ AC అయితే ఇలా ఉంటుంది కోచ్ అనమాట. సో కంపెనీ దగ్గర ఇక్కడ 2 బెడ్స్, ఇక్కడ 2 బెడ్స్. సో ఇక్కడ సైడ్ లోవర్కి సైడ్ అప్పర్కి రెండు ఉంటాయి. సో ప్రతిదానికి డోర్ కర్టన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏసీలు ఎలా అంటే కంప్లీట్గా డోర్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఓన్లీ డోర్ కర్టన్స్ ఉంటాయి ఇక్కడైతే. సో ఓన్లీ 2 ఉంటాయి. సో మనకి ఏదైతే
త్రీ టైర్ ఉంటుంది కదా, సో ఇక్కడ త్రీ ఉంటాయి అనమాట. కొంచెం స్పేసెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కూర్చున్నంత సేపు కూర్చోవచ్చు, పడుకునే వాళ్ళు పైకి వెళ్ళి పడుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది పైకి ఉంటుంది, సో మనం డౌన్ చేసుకోవచ్చు పడుకోవాలంటే. మీకు ఫస్ట్ క్లాస్ ఏసీ కూడా చూపిస్తాను కదా, ఈ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ కూడా ఉంది. సో కొంచెం ముందుకెళ్ళి మీకు ఫస్ట్ క్లాస్ ఏసీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడే ప్యాసింజర్స్ ఎవరు లేరు, కొంచెం ఖాళీగా ఉంది కనుక మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. చూపిస్తుంది అది కూడా చూడండి. టూ టైర్ ఏసీ ఇప్పుడు చూస్తున్నా కదా, ఇది ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. సో ఇలా ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఏసీ. కంప్లీట్గా డోర్స్ ఉంటాయి. కనబడుతుంది కదా ఫస్ట్ క్లాస్ ఏసీలో క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు కనబడుతుంది అనుకుంటా. సో ఇది సింగిల్ క్యాబిన్ ఓన్లీ టూ మెంబర్స్కి. సో మన ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు కావాలంటే. సో పైకి ఎక్కాలి అంటే ఇలా వెళ్ళారనమాట. సో ఇలా పైకి ఎక్కుతారు. వీళ్ళకి ఓన్లీ టూ ఉంటాయి, సైడ్ సీట్స్ అయితే ఉండవు, కంప్లీట్ డోర్ కర్టన్స్ ఉంటాయి. సో దీనికి సెపరేట్గా లాక్ అయితే ఉంటుంది, సో విజిబుల్ అవ్వకుండా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో అంత ఇండికేటర్స్ లేవు తెలిసి, ట్రైన్ అయితే తిరగదీస్తున్నాడు, చాలా స్పీడ్ కొడుతున్నాడు. నాకు తెలిసి ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ కానీ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే సో సెకండ్ ఏసీ ప్రిఫర్ చేయడం అయితే బెటరు, ఎందుకంటే సో ట్రావెలింగ్ టైం ఎక్కువ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం మ్యాక్సిమం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. సో త్రీ టైర్ స్లీపర్స్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా త్రీ బెడ్స్ అయితే ఉంటాయి. సో త్రీ బెడ్స్ అంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మనం పైకి వెళ్ళి పడుకోవాలనుకుంటే. బై ఛాన్స్ మనకి మిడిల్ బెర్త్ కానీ ఇచ్చేసాడు అనుకుంటే ఇంకా ఇబ్బంది, వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి వాళ్ళు కానీ చెప్పి వెళ్ళి పడుకోవాలి. అలా అని చెప్పి రైల్వే రూల్స్ ప్రకారం వెళ్తే నైట్ 10 తర్వాత మాత్రం పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అప్ టు 8 మార్నింగ్ 8 o'clock. సో ఇవన్నీ బిజార్లు పడకూడదు అనుకుంటే మాత్రం కొంచెం అమౌంట్ ఎక్కువైనా సో సెకండ్ ఏసీ ప్రిఫర్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. విశాఖ ట్రైన్ అనేది సికింద్రాబాద్కి ట్రావెల్ చేయడానికి నేనేది ప్రిఫర్ చేయను, కాకపోతే ఎందుకంటే సో ఇది చాలా లాంగ్ జర్నీ అనమాట. సో మిగతా రిమైనింగ్ ట్రైన్స్తో పోలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫలక్నామా కానీ నెక్స్ట్ కోనార్క్ ట్రైన్స్తో పోలిస్తే దీనికి జర్నీ టైం చాలా ఎక్కువ, ఎందుకంటే దీనికి రూట్ సెపరేట్ అనమాట. సో కాకపోతే కొంచెం ప్రశాంతంగా ఏ పని లేదు హ్యాపీగా పడుకొని వెళ్ళాలంటే మాత్రం విశాఖ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఉంపేట అయిపోయింది. సో ఉంపేట దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకి పలాస. సో పలాస అనేది జీడిపప్పుకి ఫేమస్ అనమాట. సో జీడిపప్పు తెలుసు కదా, సో కాజు, సో కాజు ఫేమస్. సో నెక్స్ట్ పలాసలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఇదంతా ఉద్యానం ఏరియా అంటారు. ఈ ఉద్యానం ఏరియాలోన కొబ్బరి ఒకటి జీడి ఒకటి బాగా పండుతుంది. సో ఇక్కడ నుంచి బయటకు ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి జీడిపప్పు కూడా అమ్ముతారు ట్రైన్లో కూడా తీసుకొచ్చి. ఎక్కడైనా కనబడితే మీకు చూసి వీడియో తీసి పంపిస్తాను. పలాస ఇది వస్తుంది స్టేషన్. కనబడుతుంది కదా బోర్డు పలాస, వెల్కమ్ టు పలాస. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, సో తెచ్చుకున్నాం కదా. సో బిర్యానీ, ఓకే కర్రీ, చికెన్ జ్యూస్, ఇంకొక పట్టు పడదాం. ఫైనల్గా మన బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఇంకా చాలా లాంగ్ జర్నీ కదా, ఇంకొక స్లీప్ అయితే వేసేద్దాం ఇంతలోగా. బెడ్ అయితే రెడీ. నేనైతే మంచిగా ఒక స్లీప్ అయితే వేసిన. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 4:30 అయింది. సో జస్ట్ రైట్ నౌ వీఆర్ రీచింగ్ విశాఖపట్నం. సో మనమైతే విశాఖపట్నం దగ్గరకు వచ్చేసాం. కనబడుతుంది కదా విశాఖపట్నం. ఇక్కడ నుంచి ఫుల్గా క్రౌడ్ అయితే ఉంటారు. సో ఎందుకంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ట్రావెల్ చేసిన వాళ్ళ కౌంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే. సో వైజాగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఇది, ఇదే మనం వచ్చిన ట్రైన్. కొంచెం ముందుకెళ్ళి మనకు కావాల్సిన ఏమైనా స్నాక్స్ అయితే తీసుకుందాం, ఎందుకంటే దీని తర్వాత ఇంకా పెద్ద స్టాపేజెస్ ఏం లేవు, మళ్ళీ రాజమండ్రి ఒకటి ఉంది. సో మిగతావన్నీ నార్మల్ స్టాపేజెస్. నేనైతే మస్తుగా పడుకున్నా, మామూలుగా కాదు, ఇప్పుడే నిద్ర వదిలేదు అలా వైజాగ్ వచ్చింది.
చూస్తా కదా మన వైజాగ్ వైజాగ్ అనేది సో బీచ్ ఉంది కనుక ఇక్క నుంచి రైల్వే ట్రాక్ అనేది క్లోజ్ అవుతది సో ఇక్క నుంచి బ్యాక్ వెళ్లి రూట్ అనేది చేంజ్ అవుతదన్నమాట సో ఇక్కడే మనకి ఇంజిన్ కూడా చేంజ్ చేస్తారు సో అరౌండ్ 20 మినిట్స్ వరకు మనకి టైం ఉంటది డ్రింక్ బాటిల్ తీసుకుందాం సో క్లైమేట్ అయితే మస్తుగా ఉంది నేను ఒక చాయ్ తీసుకున్నా లెట్స్ హావ్ ఏ చాయ్ सो फाइनल वैजाग् लेफ्ट अवुतुन्नाम मनम एग्जाक्ट गा 21 मिनट्स तर्वात मनकि ग्रीन सिग्नल पड्डदि मन ट्रैन कि सो वैजाग् अयिते लेफ्ट अवुतुन्नाम बाय बाय वैजाग् सो अटु वैपु नुंचि विशाखपट्नम पलस स्पेशल ट्रैन अंट సో వైజాగ్ అవుట్స్కట్స్ కి అయితే వచ్చేసాం క్లైమేట్ అయితే మామూలు లేదు ఈరోజు తిరగదీస్తుంది సో కనబడుతుంది కదా ఇదంతా డీజిల్ లోకోమోటివ్ సెట్ అన్నమాట సో డీజిల్ ప్లస్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ఇప్పుడు ఇక్కడే సో ట్రైన్ రాగా రెడీగా ఉంటాయి सो आ ट्रैक अंत मेंटेनेंस ट्रेन लागा मेंटेनेंस उंटदो सो वाटिकि वेल्तायि आ ट्रैक कनबडुतुन्न ट्रैक सो मन वेरे ट्रैक लो वेल्तुन्नाम इदि टुवर्ड्स भुवनेश्वर रूटे मल्ली इंका ट्रैक अनेदि चेंज अवुतदि अगेन కనబడుతుంది కదా సో ఇదే రైల్ కోచ్ మెయింటెనెన్స్ అన్నమాట ఇక్కడే చేస్తారు సో ఇక్కడికి వచ్చి మొత్తం ఓకే అనగానే దాని తర్వాత ఇంజిన్ కనెక్ట్ చేస్తారు మనోడైతే వైజాగ్ దాటిన తర్వాత స్పీడ్ ఎలా తీసేస్తుందో నా గోప్రో ఓపెన్ చేసి మీకు స్పీడ్ ఎస్టిమేట్ చూపించగలను ట్రై చేద్దాం అది కూడా ట్రాక్ అనేది ఇక్కడ చేంజ్ అవుద్ది సో మీకు అక్కడ బోర్డు కూడా ఉంది కదా సో స్ట్రైట్ గా వెళ్తే భువనేశ్వర్ టువర్డ్స్ సో లెఫ్ట్ కి వెళ్తే మయా రాజమండ్రి వెళ్తది కనబడుతుంది కదా సో ట్రైన్ అయితే ట్రాక్ చేంజ్ అవుతుంది మన ఎక్కడైతే ట్రాక్ చేంజ్ అయ్యాం సో స్ట్రైట్ గా వెళ్తే టువర్డ్స్ భువనేశ్వర్ సో చూస్తున్నారు కదా మన ట్రాక్ అయితే చేంజ్ అవుతున్నాం ఆ రూట్ గానే వెళ్తే టువర్డ్స్ భువనేశ్వర్ ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ టువర్డ్స్ రాజమండ్రి అదే రాజమహేంద్రవరం ఎగ్జాక్ట్ గా టైం అయితే 8:20 అయింది సో జస్ట్ రాజమండ్రి క్రాస్ అయ్యాం సో రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఉంటాయి కదా సో చూపిద్దాం అని చెప్పేసి మళ్ళీ వీడియో ఆన్ చేసా దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు కనబడుతుంది కదా యాక్చువల్గా అయితే మనం అలా వెళ్ళాలి అదేంటంటే వయా ఏలూరు నుంచి విజయవాడ వెళ్తుంది సో ఇప్పుడు మన ట్రైన్ వెళ్తున్న రూట్ ఏంటంటే ఇది భీమవరం నుంచి విజయవాడ వెళ్తుంది సో ఇటువైపు వెళ్తే లాంగ్ అనమాట కంప్లీట్ సింగిల్ వే సింగిల్ వేలో వెళ్తాము కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ కాస్త ప్యాసింజర్ అయిపోద్ది ఈ ట్రైన్ పోతుంది కదా రాజమండ్రి డిస్కౌంట్ టెంపుల్ అది సో ఇదంతా కట్ అంటారు ఇలా కొంచెం ముందుకెళ్తే మనం రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఎక్కుతాం ఇప్పుడు ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ మనకి రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది మేబీ కనబడతారో తెలియదు అంటే
ఎగ్జాక్ట్గా 7 అయితే అయిన టైం. ఇప్పుడు మనం హైదరాబాద్ అవుట్ కట్స్లో అయితే ఉన్నాం. సో దాదాపు ఇంకొక 10 to 20 మినిట్స్ అయితే దిగిపోతాం. నైట్ మాత్రం బీభత్సంగా వెళ్ళాడు. సో సెన్స్ చేసా చాలా స్పీడ్ అయితే చాలా స్పీడ్కి వెళ్ళిండు. నేనైతే మస్తుగా పడుకున్నా. సో మనం సిటీ అవుట్ కట్స్లోకి అయితే వచ్చేసాం. ఫ్రంట్కి సిగ్నల్ లేదనుకుంటా. సో ఆపేసిండు. దాదాపు ఆగిపోతుంది ఇంకా. మనమైతే ఎగ్జాక్ట్గా సిటీ అవుట్ కట్స్లో ఉన్నాం హైదరాబాద్కి. ట్రైన్ విశాఖపట్నం లింగంపల్లి. కదా ఇదే కోచ్ ఫ్యాక్టరీ అంటారు. సో ఇక్కడే కోచెస్ అన్ని రిపేర్ అయ్యి లేకపోతే క్లీనింగ్ అయ్యి ఓకే సర్టిఫైడ్ అయిన తర్వాత మాత్రమే వీటిని పెడతారు అన్నమాట. సో మనమైతే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ పైన ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, సో అది మెట్రోది అనమాట. సో మెట్రో ట్రాక్ అది, పైన కింద ఏమో రైల్వే ట్రాక్. చూసారా కదా, కింద బస్ ట్రాక్, మిడిల్లో ఏమో రైల్వే ట్రాక్, పైన ఏమో మెట్రో ట్రాక్. సో ఫైనల్లీ వి హ్యావ్ రీచ్డ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసాం. ఫైనల్గా అయితే ఆన్ టైం రీచ్ అయిపోయాం సికింద్రాబాద్. సో ఇంకా నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి, బ్లాగ్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి బాయ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వ్యూ ఇది.